నేను చూసినప్పుడు అనిపిస్తుంది, డబ్బులుండే వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు. దీనావస్థలో ఉన్నారు, కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు, కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు. అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది. నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకందరికీ, ఈరోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, మీరు ఆ పని చేయండి. నాకు రాత్రికి, రేపు, ఎల్లుండి 3 డేస్ మాత్రం రాజీ లేదు, 0 టాలరెన్స్, అందరం కలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం, నిర్లక్ష్యంగా ఉండడం, కష్టాల్లో ఉండే వాళ్లతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు, హిస్టీరిక్గా మాట్లాడతారు, ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు, కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు, పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ను చూసుకోలేకపోయారు. అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఆవేశం వస్తుంది. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలో చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.